విజయనగరం జిల్లా బాడంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వృద్ధురాలిని హత్య చేసి ఆమె శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుపోయిన కేసులో బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన నిందితురాలు కలిసెట్టి లలిత కుమారిని అరెస్ట్ చేసి ఆమె దోచుకున్న 14.5 తులాల బంగారు ఆభరణాలను నిందితురాలి వద్ద నుండి తిరిగి స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ట్వెల్త్ రోజున బాడంగి పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. ఒక 62 ఇయర్స్ ఓల్డ్ లేడీను ఆమె ఒంటరిగా ఉంటున్న ఇంట్లో చంపడం జరిగింది. చంపేసి ఆమె ఒంటి మీద ఉన్న గోల్డ్ అక్కడ నుంచి థెఫ్ట్ చేసి అన్నోన్ మొత్తాయిలు అది తీసుకువెళ్ళడం జరిగింది. దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసులో కాలిశెట్టి లలిత కుమారి అనే ముద్దాయిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి 14.5 తులా గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 14.5 తులా గోల్డ్ అబౌట్ 2,85,000. సో ఆమె ఇంతకు ముందు అదే ఎక్కడైతే ఈ క్రైమ్ జరిగిందో ఆ ఇంటి ఎదుర ఒక ఇంట్లో ఉండేది. అరౌండ్ 20 డేస్ క్రితం ఆమె అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆమెకి డబ్బు అవసరం ఉన్నందున ఆమెకి తెలుసు ఈ ఎవరైతే డిసీజ్ ఉన్నారో డిసీజ్ ఎప్పుడు కూడా ఒంటి మీద చాలా గోల్డ్ వేసి ఉంటుందని అది గుర్తించి ఆమె ప్లాన్ ప్రకారం వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం, ఈ ముగుడ కాలనీకి రావడం, అక్కడ ఆమెకి ఆల్రెడీ హతురాలతో ఆల్రెడీ ఆమెకి పరిచయం ఉంది. ఆ పరిచయం యూజ్ చేసి ఆమె ఆ డిసీజ్ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. డిసీజ్ ఇంట్లోకి వెళ్ళి ఆమెను సఫోకేట్ చేయడం జరిగింది. అంటే ఆమెను అరగకుండా ఆమె కోరుకోవడం, తర్వాత ఆమె మేడ చుట్టూ చున్నీతో ఆమెను చంపడం జరిగింది. సో ఆమెను చంపినాక ఆమె బాడీ మీద ఉన్న గోల్డ్ అరౌండ్ 14.5 తులా గోల్డ్ అంతా థెఫ్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ కేసులో ఇమీడియట్గా ఉన్న క్లూస్ సహాయంతో ఏదైతే అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్లో మాకు క్లూస్ దొరికాయి, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్తో ఇన్స్పెక్టర్ సిసిఎస్ డిఎస్పి బొబ్బిలి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సిసిఎస్ అండ్ ఇన్స్పెక్టర్ బొబ్బిలి ఆధ్వర్యంలో ఈ మా టీమ్స్ ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఆమెను ట్రేస్ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసినాక ఆమె కన్ఫెషన్ మేరకు విశాఖపట్నంలో రాజీవ్ నగర్ కాలనీ కంచర్పాలెం లో ఒక ఇంట్లో ఈ అంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఏదైతే ప్రాపర్టీ పోయిందో అది 100% రికవరీ, ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇదంతా కేసు చాలా సీరియస్గా తీసుకొని చాలా తక్కువ సమయంలో ఈ కేసు క్రాక్ చేయడం జరిగింది. అదేవిధంగా అంత మొత్తం ప్రాపర్టీ కూడా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. సో ఈ కేసులో మంచి పని చేసిన మొబిలి డిఎస్పి గారు, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ బాడంగి అండ్ ఎస్ఐ సిసిఎస్ అండ్ వాళ్ళ టీమ్ని అందరినీ అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.